విజయనగరం జిల్లా గజపతి నగరం ఎంపీటీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో వస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు స్థానిక నిర్మాణం, రహదారుల కాంట్రాక్టర్లు చేస్తున్న పనులు రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఆ మిషన్లు సీజ్ చేయమని చెప్పేసి సిస్టమ్ మీద ఆదేశాలు మాత్రం ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా అక్కడ ఉన్న రైతాంగాన్ని తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా దానికి సంబంధించి చెరువుతాలు కాయగడతాలకు వచ్చి మా చెరువుకి చెరువులో మట్టి పురుగు బాగా ఎక్కువ ఉంది, టీమన్ ఏదన్నా సరే వాటి పని చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దాన్ని వెరిఫై చేసి ఎంతవరకు డెప్త్ తీయాలనుకుంటే అంతవరకు డెప్త్ తీయమని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంఆర్ఓని కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు పనులు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు, ఉపాధి హామీ పని మన ప్రాంతం ప్రజలకి ఉపయోగపడేది ఉపాధి హామీ పథకం. ఈ చెరువులు కానీ లోతైపోతే ఉపాధి పనులు కూడా ఎక్కడ కూడా ఉండే ఉద్దేశంతోనే మరి నేను చెప్పడం జరిగింది. ఈరోజు అవుతుంది నేషనల్ హైవే కానివ్వండి, అయితే అక్కడ మానాపురం హైవే ఫ్లైఓవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మేము వాళ్ళు అడిగిన వెంటనే మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అందుకే పనులు చాలా స్పీడ్గా మరి అవుతున్నాయి. ఈరోజు మానాపురం ఫ్లైఓవర్ కూడా పని స్పీడ్గా అవుతుంది కాబట్టి నేను కాంట్రాక్టర్లు కూడా వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి అదే చెప్పాను. మీరు ఎక్కడా కూడా మీ పనులకు ఆటంకం లేకుండా చూసే బాధ్యతని ప్రజాపనులుగా మేము తీసుకుంటాం. ఇల్లీగల్గా మీరు ఎక్కడ కూడా ఏ పని కూడా మరి చేస్తే మాత్రమే మేము చూస్తూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా మేము చెప్పడం జరిగిన విషయాన్ని మరి నియోజక మరి రైతాంగం కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కానీ ఎక్కడైనా మాకు తెలియకుండా గ్రామాల్లో చెరువులు కానీ మిషన్లు పెడితే అక్కడ ఉన్న ఆయకడతాలు అడ్డుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కూడా నేను కోరుకుంటాను. దానికి సంబంధించి అధికారుల మీద కూడా నేను పై అధికారులు రాసి వాళ్ళని అవసరమైతే సస్పెండ్ చేస్తే తగ్గడం నేను ఎందుకంటే విషయం కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను.